అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహుకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా కాబోయే అమ్మ మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. లేనిపోని భయాలు ముసురుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ కావడం ఓ వరం. నవమాసాల పాటు కొనసాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగి మన లోకంలోకి రావడానికి కాబోయే అమ్మ తన జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి కాఫీ టీలు బాగా తాగే అలవాటుంటుంది. అయితే గర్భం ధరించాక కాఫీ టీల విషయంలో పరిమితి విధించుకోవాలి. అతిగా కాఫీ టీలను తాగడం వల్ల వాటిలోని కెఫీన్ రసాయనం బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి బాగా మసిలే నీళ్లతో స్నానం చేసే అలవాటుంటుంది. బాగా మరిగిన వేడినీటితో స్నానం చేయడం గర్భిణులకు అంత మంచిది కాదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇక గర్భంతో ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం మంచిది కాదు. పొగ, మద్యం వల్ల బిడ్డ మెదడు, అవయవాలు పెరిగే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఎక్కువ సమయం కూర్చునే ఉండటం, ఒకే దగ్గర కూర్చోవడం ఏమంత మంచిది కాదు. అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలాంటి కదలికలు శరీరానికి వ్యాయామంలో ఉపకరిస్తాయి. ఇక బయటకు వెళ్లేటప్పుడు ఫ్లాట్గా ఉన్న చెప్పుల్ని మాత్రమే ధరించాలి. హైహీల్స్ వేసుకోకూడదు. గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యేంత వరకు బరువులు మోయడం అస్సలు చేయకూడదు. ఇలా చేయటం తల్లి బిడ్డకు ఎంతో ప్రమాదకరం. గర్భిణీ దశలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. తల్లి ప్రతి కదలికను బట్టి కడుపులో ఉన్న బిడ్డ స్పందిస్తూ ఉంటుంది. అందువల్ల తల్లి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భయాందోళనలు కలిగించే దృశ్యాలు, పెద్ద పెద్ద అరుపులు, గొడవలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, పుస్తకాలు చదవడం, శ్రావ్యంగా ఉండే సంగీతాన్ని వినడం మంచిది. రోజువారీ ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో ఎంత మంచి ఆహారం తీసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది.